ఇంపాక్టు న్యూస్ ఢిల్లీ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది పంజాబ్ హర్యానా రైతుల చలో ఢిల్లీ ఉద్రిక్తత దారితీసింది సింగు బోర్డర్లోకి భారీగా చేరుకున్న అన్నదాతలపై పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు టీయర్ గ్యాస్ ప్రయోగంతో చల్లా చెదరైపోయారు అన్నదాతలు ఎన్ని నిర్బంధాలు పెట్టినా పంజాబ్ హర్యానా నుంచి రైతులు ఢిల్లీ వైపు వస్తూనే ఉన్నారు రైతుల చెలో యాత్రతో ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది ముట్టడికి బయలుదేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో సంబు సరిహద్దుల్లో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు రైతులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లా చెదురైన నిరసనకారులు హైవే హైవేపైకి చేరారు పంజాబ్ హర్యానాల నుంచి రైతులు ఢిల్లీ వైపు వచ్చే యత్నం చేస్తూనే ఉన్నారు రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లో పటిష్ట భద్రత పెట్టారు బారికేడ్లు ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడా రహదారులను మూసివేశారు డ్రోన్లతో భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి మరోవైపు రైతుల చెలో ఢిల్లీ ప్రభావంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ జామయ్యిందే రహదారుల దగ్గర పోలీసుల మొహరింపు తనిఖీలతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి అతి నిదానంగా వాహనాలు కదులుతుండటంతో కిలోమీటర్ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోందని వాహనదారులు వాపోతున్నారు ఇక డిమాండ్లు సాధించుకున్నాకే తిరిగి వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకుని ఢిల్లీకి వస్తున్నారు సుదీర్ఘ పోరాటానికి సిద్దమై ఆరు నెలలకు సరిపడా ఆహారం ట్రాక్టర్లలో డీజిల్ తెచ్చుకుంటున్నారు ప్రభుత్వం పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు రైతులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఉద్యమించిన రైతులు పలువురు ప్రస్తుతం ఆందోళనలో పాల్గొంటున్నారు అప్పట్లో వారు కొన్ని నెలల పాటు ఢిల్లీలో చలిని లెక్క చేయకుండా నిరసన చేపట్టారు